అందరికీ నమస్కారం అండి. నా పేరు రామ్ కుమార్. నేను లేను ఫిలిం డైరెక్టర్ని. నిన్న 26th నాడు మా సినిమా నేను లేను ఏపీ అండ్ తెలంగాణ మొత్తం రిలీజ్ అయింది. ఆల్ ఓవర్ ద స్టేట్ చాలా పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. పర్టికులర్గా 13 to 35 ఏజ్ గ్రూప్ వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తున్నారు మూవీని. అండ్ ఈ సినిమా మేము 24th ప్రివ్యూ వేసాం మీడియా కోసం, వెబ్ వాళ్ళ కోసం. అందులో కూడా మాకు చాలా అవుట్స్టాండింగ్ రివ్యూస్ వచ్చాయి. ఆల్మోస్ట్ ఒక 95% 3 రేటింగ్స్ ఇచ్చారు అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. ఆ 5% వెబ్సైట్స్ గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదనుకున్నాను. అండ్ ఏంటంటే, నిన్న మూవీ రిలీజ్ అయిందండి. ఇది పోస్టర్స్ విషయంలో కొంచెం ఎక్స్ప్లిసిట్ పోస్టర్స్, కొంచెం అమ్మాయి అబ్బాయి మీద కూర్చోవడం ఇలాంటి పోస్టర్స్ ఉండడం వల్ల యూత్ ఇదేదో బి గ్రేడెడ్ కంటెంటో లేకపోతే ఇంకోటో అని అనుకుంటున్నారు. ఇది UBI సర్టిఫైడ్ మూవీ అండి. ప్రతి ఒక్కరూ వాళ్ళ టీనేజ్ పిల్లలతో వచ్చి చూడొచ్చు. ఇట్స్ వెరీ గుడ్ ఫిలిం అండ్ డిఫరెంట్ కాన్సెప్ట్ ట్రై చేసాము. మాకు ఆడియన్స్ నుంచి వచ్చిన అప్రిషియేషన్స్ కూడా అలాగే ఉన్నాయి. అండ్ వన్ మోర్ థింగ్ టు టాక్ ఏంటంటే, ఇప్పుడు దీనికి సంబంధించి థియేటర్స్ విషయంలో మేము కొంచెం ఇబ్బంది పడ్డాం. ఎందుకంటే అవతల చాలా పెద్ద సినిమా పడింది. మేము మా కంటెంట్ నమ్ముకొని బయట వచ్చాం అండ్ మాకు మౌత్ టాక్ అయితే చాలా వైడ్గా బ్రాడ్గా స్ప్రెడ్ అవుతున్నది. హోప్ఫుల్లీ 1 or 2 డేస్లో మేము రికవర్ చేసుకుంటాము. థియేటర్స్ కూడా పెంచే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మాకు ప్రస్తుతానికి కొన్ని మల్టీప్లెక్స్లు అది పడట్లేదు. వీఆర్ ట్రయింగ్ అవుట్ టు గెట్ సమ్ మల్టీప్లెక్సెస్. వాళ్ళు కూడా కొంచెం హెల్ప్ చేస్తామన్నారు. ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ విషయంలో నాకు మీడియా వాళ్ళు బాగా సపోర్ట్ చేశారంటే, పర్టికులర్ వెబ్ వాళ్ళు కానివ్వండి, ప్రింట్ మీడియా వాళ్ళు కానివ్వండి, టీవీ ఛానల్స్ వాళ్ళు కానివ్వండి, మీ అందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. మేము ఒక పెద్ద సినిమాతో మా సినిమా మీద నమ్మకంతో బయటకు వచ్చాము అండ్ పబ్లిక్ కానివ్వండి, మీడియా వాళ్ళు కానివ్వండి సినిమా మీద మంచి అప్రిషియేషన్స్ ఇస్తున్నారు. డైరెక్షన్ పరంగా, స్క్రీన్ ప్లే పరంగా, ఆర్టిస్టుల పర్ఫార్మెన్సెస్, టెక్నికాలిటీస్ గురించి. దయచేసి మీరు కూడా థియేటర్స్కి వచ్చి సినిమా చూడండి, చిన్న సినిమాని ఎంకరేజ్ చేయండి. ఇది ఒక డిఫరెంట్ పాయింట్ కాబట్టి మీరు ఖచ్చితంగా డిసప్పాయింట్ అవ్వరు, థ్రిల్కి ఎగ్జైట్ అవుతారు. అండ్ డోంట్ మిస్ ద బిగినింగ్ అండ్ ఎండ్ ఆఫ్ ద సినిమా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అందరికీ నమస్కారం. నా పేరు హర్షిత్. నేను లేను హీరో. నేను లేను అనే మూవీ నిన్న 26th రిలీజ్ అయింది. మాకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. చాలా చోట్ల నుంచి కాల్స్, మెసేజెస్ వస్తున్నాయి. మూవీ మీద హిలారియస్గా టాక్ వస్తుంది. ఫస్ట్ షోకి నుంచి ఈవినింగ్కి కలెక్షన్ చాలా పికప్ అవుతున్నాయి. మేము చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాము. రేపు ఎల్లుండికి కలెక్షన్ పికప్ అయ్యి మూవీ హిట్ అవుతుందని మేము గట్టిగా నమ్ముతున్నాము. ఈ మూవీ చూసిన జనాలందరూ ఒక అద్భుతమైన ఒక థ్రిల్ని ఫీల్ అవుతున్నారు. ప్రతి సీన్లోనూ ఒక కొత్తతనము, ఒక కొత్త కాన్సెప్ట్. ఒక చిన్న సినిమా అయినా ఒక కొత్త కాన్సెప్ట్. ఇంతవరకు ఎవరు డీల్ చేయనటువంటి ఒక కొత్త కాన్సెప్ట్. మన తెలుగులో కానివ్వండి, ఈవెన్ హాలీవుడ్లో కూడా ఈ పాయింట్తో సినిమా చేసిన వాళ్ళు లేరు. సో అటువంటి పాయింట్తో డైరెక్టర్ అద్భుతంగా ఓ ఇంటలెక్చువల్గా స్క్రీన్ ప్లే, కథకున్న ప్రిమైస్లో చాలా అద్భుతంగా ఎగ్జిక్యూట్ చేశాడు. సో ప్రతి ఒక్కరూ చూడదగ్గ మూవీ ఇది. ఫ్యామిలీస్, యూత్ అందరు కలిసి చూడదగ్గ ఓ మంచి చిత్రం ఈ నేను లేను. UBI సర్టిఫైడ్ మూవీ. మాకు వెబ్సైట్స్ నుంచి వచ్చిన రేటింగ్స్ కూడా 3, 3.25, 3.5, ఆల్మోస్ట్ 19 సైట్స్ నుంచి అద్భుతమైన రేటింగ్స్ వచ్చాయి. సో మూవీ అనేది చాలా బాగుంటుంది. మీరు వెళ్ళి చూడండి. ఫ్యామిలీ, యూత్ అందరు కలిసి వెళ్ళి చూడండి. మీరు ఏ విషయంలో డిసప్పాయింట్ అవ్వరు మూవీ చూశాక. అండ్ థియేటర్స్ కొన్ని తక్కువే పడ్డాయి, కానీ మీన్వైల్ పెరుగుతున్నాయి థియేటర్స్. సో మీ అందుబాటులో ఉన్న థియేటర్కి వెళ్ళి చూడండి సినిమా. మీకు అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఓ సస్పెన్స్ థ్రిల్లర్ ఇచ్చే ఎక్స్పీరియన్స్ వేరే, ఆ కిక్ వేరు ఉంటుంది. మీరు అదైతే మిస్ చేసుకోకండి. ప్రతి ఒక్కరూ వెళ్ళి చూడండి మూవీ. ఎవరు మిస్ చేసుకోకండి. డూ వాచ్ ద మూవీ. థ్యాంక్ యూ. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.